करोना सेकेंड वेव तीव्रंगा व्याप्ति चेंदुतुन्न कारणंगा प्रजलु अप्रमत्तंगा उंडी करोना बारिन पड़कुंडा भौतिक दूरं मास्कुलु धरिंचडं सानिटैजर्नु वाडडं लांटि जाग्रत्तलु पाटिंचालनि एसै श्रीनिवास तेलिपारु। కృష్ణా జిల్లా నాగయలంక ప్రధాన సెంటర్లోని ట్రాఫిక్ ఐలాండ్ వద్ద నుండి స్థానిక ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీలు నిర్వహించారు। ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు। ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కాలక్షేపానికి రోడ్లపై తిరుగుతూ కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవొద్దని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత అవగాహనతోనే కరోనాని తరిమికొట్టే అవకాశం ఉందని అన్నారు। మర్చిపోకూడదు, ఒకటి మాస్క్ ధరించడం, అదే విధంగా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించడం, అదే విధంగా శానిటైజర్ రాసుకోవడం, ఈ మూడు కూడా పాటించాలి। అదే విధంగా మన పక్క ఉన్న వ్యక్తులకు కూడా ఇది తెలియజేయాలి। ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి కరోనా బారిన పడ్డారంటే అది మాత్రం చాలా బాధాకరమైన విషయం। అదే విధంగా హాస్పిటల్లో కూడా ప్రజెంట్ ఇప్పుడు ఖాళీలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి। అదే విధంగా నాగయలంక మండలంలో 40 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైనా గాని ఇప్పుడు ప్రజెంట్ మనకి కరోనా వాక్సిన్ వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడాలి। రెండు సార్లు అది వాడడం వల్ల 99% ఎవరికీ రాదు, ఒకవేళ వచ్చినా కూడా దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా మీ దగ్గరలో ఉన్న మన నాగయలంకలో 3 పిహెచ్సిలు ఉన్నాయి, ఒకటి ఎదురుమండి, 2 నాగయలంక, 3 సర్లగుంది, ఈ 3 చోట్ల కూడా మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా 40 సంవత్సరాలు దాటిన వ్యక్తులందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటారని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ అండి।